సీఎం జగన్ మైలవరం నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం చేశారని మైలవరం తెలుగుదేశం అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ ఆరోపించారు. తాను వైకాపా నుంచే తెదేపాలోకి మారడానికి జగన్ వైఖరే కారణమని తెలిపారు. నియోజకవర్గంలో వసంత కృష్ణప్రసాద్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు. పలు గ్రామాల్లో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కూటమిదేనని ధీమా వ్యక్తం చేస్తున్న వసంత కృష్ణప్రసాద్తో ఈటీవీ ముఖాముఖి. రాజకీయంగా ఎందరో హేమహేమీలను అందించింది మైలవరం నియోజకవర్గం. మరోసారి మైలవరం నియోజకవర్గంలో కీలక పోరు సిద్ధమైంది. వసంత కృష్ణప్రసాద్ మరోసారి మైలవరం నియోజకవర్గం నుంచి బరిలో దిగబోతున్నారు. ఇప్పటికే ఆయన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓటర్లను అభ్యర్థిస్తూ తమకు ఓటు వేయాలని కూటమి తరపున ఆయన ప్రచారం చేస్తున్నారు. సరే, ప్రచారంలో మీకు ఎలాంటి స్పందన కనిపించింది ప్రజల నుంచి? నేను ఇదే నియోజకవర్గం నుంచి రెండో పర్యాయం పోటీ చేస్తా ఉన్నాను. మొదటిసారికి ఇప్పటికి స్పష్టమైన మార్పు, ప్రజల నుంచి విపరీతమైన స్పందన ఉంది, ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవాలని ప్రజలు నిర్ణయించుకోనున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరగబోతా ఉంది. మీ మూడు పార్టీలు కూటమి తరఫున సూపర్ సిక్స్ పథకాలు అనేవి ఎలా ఉన్నాయి స్పందన? బాగుందండి. దానివల్ల ఎక్కువ సానుకూల ఫలితాలు వీటిలో, అట్లాగే గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ మిగతాయి కూడా ఉన్నాయి. దాని విషయంలో మంచి స్పందన కనిపిస్తూ ఉందండి. మీ ప్రచార పరంలో ఎలాంటి సమస్యలు గుర్తించారు లోకల్గా నియోజకవర్గం? సమస్యలు ప్రధానంగా మా నియోజకవర్గానికి గత ప్రభుత్వ హయాంలో 4,900 కోట్లతో చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రారంభించారు. అది మొదలెట్టి 4,100 కోట్లు 2 సంవత్సరాల్లో ఖర్చు పెడితే కేవలం 5 సంవత్సరాల కాలంలో 700 కోట్లు ఖర్చు పెడితే పూర్తవలసిన ప్రాజెక్ట్ని పూర్తి చేయకుండా దాన్ని ఆపి మా ప్రాంతానికి రావాల్సినటువంటి సాగునీరు, తాగునీరు వీటన్నిటిని ఆపింది ఈ ప్రభుత్వం. ప్రజలు దాన్ని బాగా గుర్తించారు, గమనించారు. ఈ ప్రాంతానికి అన్యాయం చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం అనేది ప్రజలు గుర్తించున్నారు. అట్లాగే అన్ని గ్రామాలకే సాగునీటి సమస్య, మౌలిక వసతులు గ్రామాల్లో అవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. థర్మల్ పవర్ స్టేషన్ నుంచి కాలుష్యం విపరీతంగా వస్తుంది, చాలా ఇబ్బందులు పడుతున్నాం స్థానికులు మొత్తం అంతా, మురిగిపట్నం కొండపల్లి చెప్తున్న పరిస్థితి, మీరేమని దానికి? ఈ రాష్ట్రంలో దందాలు జరిగే 3 వ్యవహారాల్లో కూడా ముఖ్యమంత్రి గారి పాత్రే ప్రధానం. ఇసుక్ కావచ్చు, మద్యం కావచ్చు, వీటీపీఎస్ బూడిదకు సంబంధించి ముఖ్యమంత్రి గారు నేరుగా అమ్ముతున్నారని అయితే నేను ఆరోపణ చేయను, కానీ ఆయన చెప్పిన మీదటే జరుగుతూ ఉంది. ఆ విషయం నేను పార్టీలో ఉన్నంతకాలం నాకు ఆపాదించారు. ఎప్పుడైతే నేను బయటకు వచ్చానో అది నిరంతరం మళ్ళీ ఇంకా కొనసాగుతూ ఉంది. ఇప్పటికి ప్రజలకు అర్థమైంది వాస్తవాలు దాంట్లో. అది ముఖ్యమంత్రి గారు ఇంటర్ఫీర్ అయ్యి చెప్పిన తర్వాతే రాజమండ్రి ప్రాంతానికి చెందిన ఒక శాసనసభ్యుడు అది అమ్మటం మొదలెట్టారు. అట్లాగే దాన్ని అడ్డం పెట్టుకొని స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరయ్యో మీ అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు కృష్ణా జిల్లాలో ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ప్రధానమైన నాయకుడు దాంట్లో ఇంటర్ఫీర్ అయ్యి అదంతా అమ్మకాలు జరుగుతున్నాయి. వీటీపీఎస్ చరిత్రలో ఇదే తొలిసారి ఈ రకంగా పెయిడ్ మిషన్లు పెట్టి డబ్బులు తీసుకొని లోడింగ్ చేయటం అనేది ఫస్ట్ టైం ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ వీటీపీఎస్ జరుగుతూ ఉంది. సార్, వైసీపీ నుంచి టీడీపీలో మెర్జ్ అయ్యారు, పార్టీ శ్రేణులు ఎలా దీన్ని చేసుకునే? పార్టీ శ్రేణులు అన్ని పరిస్థితులు లేని ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది అనే దాని మీదట బయటికి రావడం జరిగింది. మాకు రావాల్సిన సాగునీరు 4,900 కోట్ల ప్రాజెక్ట్ అంటే మామూలు విషయం కాదు. దాంట్లో 4,100 కోట్లు ఖర్చు పెట్టారు. కేవలం 700 కోట్లు పెడితే 4 మాసాల్లో పూర్తి చేయదగ్గ ప్రాజెక్ట్ని తుప్పుపట్టిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. వీటన్నింటిని వ్యతిరేకించి నేను బయటకు వచ్చాను. నాకు టికెట్ ఇస్తానని స్వయంగా ముఖ్యమంత్రి గారు పిలిచినా నేను వెళ్ళనకుండా నేను పోటీ చేయను అని చెప్పడాన్ని నేను ఇదంతా ఎందుకు చేశాను? ప్రజల కోసం చేశాను, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం చేశాను. కాబట్టి మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకున్నారు. వాళ్ళు నన్ను సానుకూలంగా స్వాగతిస్తూ ఉన్నారు, నాకు మద్దతు ఇస్తూ ఉన్నారు. ఫైనల్గా మీ గెలుపునకు దోహదపడే అంశాలు ఏంటి ప్రధానంగా? ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గానికి చేసిన అన్యాయం. ఒక శాసనసభ్యుడిగా 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన నేను ఏ వినత పత్రం మీద కూడా వారు ఒక సంతకం పెట్టారు తప్పితే ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. అదే నేను ప్రజలకు చెప్తున్నాను. అదే కారణంతో నేను పార్టీ నుంచి బయటకు వచ్చాను. నేను ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడికి వాళ్ళు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా 1 రూపాయి నిధులు విడుదల చేయను ముఖ్యమంత్రి గారు. ఈ రోజున ఏ మొహం పెట్టుకుని వచ్చి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించమని అడుగుతారు? ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని నేను ప్రతి చోట చెప్తా ఉన్నాను. ఈ నియోజకవర్గం అభివృద్ధిని అడ్డుకున్న ముఖ్యమంత్రి గారికి మధ్య జరుగుతున్న యుద్ధమే ఇది, ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇది వసంత కృష్ణప్రసాద్ అభిప్రాయం. ఈ ప్రాంతాన్ని గత వైసీపీ పాలనలో జరిగిన అన్యాయాన్ని గలమెత్తి చాడుతానని పార్టీ అభ్యర్థి పరంగా తనకు ఎలాంటి సందేహం లేదని గెలుపు విషయంలో ఇటు పరిస్థితిలో కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ గోపితో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ.